కడప జిల్లా గోపవరం మండలంలో దారుణం చోటు చేసుకుంది. అటవీ ప్రాంతంలో ఒక విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. అటువైపుగా వెళ్తున్న కొందరు గుర్తించి కొన ఊపిరితో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలిని బద్వేల్ పట్టణానికి చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా గోపవరం మండలంలో దారుణం చోటు చేసుకుంది. అటవీ ప్రాంతంలో ఓ గుర్తు తెలియని విద్యార్థిని నిప్పంటించారు దుండగులు. అయితే అటువైపుగా వెళ్తున్న కొందరు గుర్తించి కొన ఊపిరితో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలిని బద్వేల్ పట్టణానికి చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. రైటిక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. యా గుడ్ ఆఫ్టర్నూన్ జమీమా. ముఖ్యంగా ఏదైతే కడప జిల్లా పరిధిలో ఉన్నటువంటి బద్వేల్ నియోజకవర్గం అలాగే గోపవరం మండలం అయితే గనక ఒక సంఘటన అయితే చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి వివరాలకు వెళ్తే గనక గోపవరం మండల పరిధిలో ఉన్నటువంటి సెంచురీస్ ఏదైతే వుడ్ ఫ్యాక్టరీ ఉందో ఆ పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే గనక ఒక విద్యార్థినికి నిప్పంటించినటువంటి గుర్తు లేని వ్యక్తులు కూడా నిప్పంటించడం జరిగింది. అయితే అటుగా వెళ్తున్నటువంటి కొంతమంది అక్కడ ఏదైతే గేదెలు కాల్చుకునే వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆ ఎవరైతే విద్యార్థినికి నిప్పంటించారో ఆ సన్నివేశాన్ని కూడా చూడడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హుటాహుటిన కూడా ఇక్కడ ఉన్నటువంటి సెంచరీ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ప్రతినిధులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు కూడా ఏదైతే బద్వేల్లో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే పూర్తిస్థాయిలో కూడా ఏదైతే విద్యార్థిని కొనవీపుడుతూ ఉందో ఆ విద్యార్థిని కూడా వాళ్ళందరూ కూడా కాపాడి దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే విద్యార్థిని ఉందో ఆ విద్యార్థిని కూడా బద్వేల్ పట్టణంలోని రామాంజనేయ నగర్ చెందినటువంటి దర్శగిరమ్మగా గుర్తించడం జరిగింది. అయితే బాధితురాలు బద్వేల్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ కాలేజీలో కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నట్టుగా గుర్తించడం జరిగింది. అయితే పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను కూడా పూర్తిస్థాయిలో వాళ్ళైతే పరిశీలించడం జరిగింది. దీనిపై ఉన్నటువంటి ఎటువంటి సంఘటనలు జరిగాయి, దీనిపైన ఎవరైనా ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో పూర్తిస్థాయిలో ఇక్కడ తీసుకొచ్చి నిప్పంటించారా లేకుంటే పూర్తిస్థాయిలో గ్యాంగ్ రేప్ అటువంటిది ఏమైనా జరిగిందా అన్న దానిపైన కూడా పోలీసులు అయితే విచారణ చేపడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆ పరిసర ప్రాంతాల ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ లను అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పోలీసు అయితే పరిశీలిస్తున్న పరిస్థితి మనకు అక్కడ కనబడుతుంది. ఏమైనా సరే దీనిపైన అయితే కనుక పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంటే మేము రైట్ థ్యాంక్స్ ఫర్ దట్ డీటెయిల్స్ అండ్ అప్డేట్ సుధీర్.